తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ A.V Shesha Sai చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం తిరునాచర్లో అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తిరుపతి ఆర్డీఓ కనుక నరసారెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభకు మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ A.V Shesha Sai చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుచానూరుకు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు